ఆంధ్రోళ్ళు మోసగాళ్ళు దొంగలు వాళ్ళని ఎవ్వరు నమ్మకండి ఆంధ్రోళ్లు కూరలు అమ్ముకునే వాళ్ళు వాళ్ళ బిర్యానీ పేడ బిర్యానీ లాగా ఉంటుంది హైదరాబాద్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకి అస్సలు సహాయం చేయకండి అన్ని రకాలుగా సహాయ నిరాకరణ చేయండి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు భోజనశాలలో అస్సలు రానివ్వకండి పోలీస్ ఆఫీసర్స్ని అయితే లకారంతో వచ్చే బిరుదులు ఇవ్వడం ఢిల్లీలో ఆంధ్ర భవన్లో పనిచేస్తున్న ఒక ఆంధ్ర ఆఫీసర్ పైన దాడి ఇలా ఎన్నో అవమానాలు లేడీస్ అయితే టాయిలెట్స్ అన్ని లాక్ చేసి ఇబ్బంది పెట్టడం ఎన్నో చీత్కారాలు ఎన్నో అనుకోడని మాటలు ఇన్ని చేసి నిర్దాక్షిణంగా మెడ పట్టుకుని గెంటేశారు అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగితే ఎక్కడికి వెళ్లాలో తెలియక ఏమి చేయాలో అర్థం కాని దిక్కులేని పరిస్థితుల్లో మనమందరం అదే నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు చేతులు చాచి రాష్ట్ర భవిష్యత్తు కోసం నేల నీళ్లు బాగున్నాయని చెప్పి బ్రతిమలాడుకుంటే అమరావతి రైతులు ముందుకొచ్చారు మళ్ళీ చెప్తున్నాను వాళ్ళంతటా వాళ్ళు రాలేదు మనం చేతులు చాచి భవిష్యత్తు కోసం రాష్ట్రం బాగుండటం కోసం అడుక్కుంటే వాళ్ళు ముందుకొచ్చి ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళ భూములని అయ్యో రాష్ట్రం బాగుండాలి అని మనకిచ్చారు వాళ్ళు మనకి ఇచ్చిన దానికి మనం చాలా బాగా రుణం తీర్చుకున్నాం ఎంత బాగా రుణం తీర్చుకున్నామంటే ఆడబిడ్డల కడుపులో బూటు కాలుతో తన్నిచ్చి లకారంతో వచ్చి చెప్పకూడని అనుకోడని మాటలన్నీ మాట్లాడి పేడ్ ఆర్టిస్ట్లు అన్నాము చీరలు లాగేశాం జాకెట్లు చించేసాం కడుపుల్లో తన్నాము బూతులు మాట్లాడాము ఇంకా గిల్ల రాని చోట్లన్నీ గిల్లి ఆడవాలని అమ్మ లాంటి అమరావతి రైతుల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాము ఒక్కటి చెప్తున్నాను ఇప్పుడున్న నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన గవర్నర్ రాజీనామా చేసినా అమరావతిని ఇంచు కూడా కదల్చలేరు ఎందుకంటే అమరావతి దేవతల రాజధాని సకల మతల పెద్దల ఆశీర్వచనాలతో పురుడు పోసుకున్న రాజధాని దిక్కు లేని పరిస్థితుల్లో అమ్మలాగా హక్కును చేర్చుకొని అన్నీ ఇచ్చిన అమరావతి తల్లుల రాజధాని ఆంధ్ర అమ్మ లాంటి రాజధాని అమరావతి అలాంటి అమ్మకి ఎప్పుడూ అన్యాయం జరగదు ఏదో పంది మాంసం అమ్ముకున్న కుటుంబం నుంచి ఇద్దరు వచ్చి లండన్ పిచ్చోళ్ళు వాళ్ళు ఇది చేసేస్తాం అది అయిపోతుంది అన్నంత మాత్రం జరగదు కోర్టులు కూడా అమరావతి వైపే న్యాయం చెప్పారు ఏదో మా తుగ్లక్ బ్రో కాదు కదా వాళ్ళ నాన్న మహామేత అదే మహానేత లేదా వాళ్ళ పంది మాంసం అమ్ముకున్న వాళ్ళ తాత దిగొచ్చినా అమరావతిని ఇంచు కూడా కదల్చలేరు ఈ విషయం ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు న్యాయం కోసం పది మంది తోడవుతారు ధర్మం తోడవుతుంది పంచభూతాలు తోడుస్తాయి అదే అన్యాయం కోసం అధర్మం కోసం ఎవ్వరు తోడురారు ఒకవేళ ఉన్నా ఎక్కువ రోజులు ఉండదు హరిహరాదులు వచ్చి అడ్డుపడ్డా కూడా ఆంధ్ర రాష్ట్రానికి దిక్సూచి అమరావతి మాత్రమే ఏదో ఈ అక్రమ కేసుల్లో బెయిల్ మీద తిరుగుతున్న తుగ్లగ్ బ్రో కూడా ఎక్కువ కాలం బయట ఉండడు గడియలు దగ్గర పడ్డాయి ఆల్రెడీ ఏదో ఒక రోజు అతి త్వరలో గజ దొంగలాగా సమాజం ముందు దోషిగా నిలబడతాడు ఈ మూడు రాజధానులు ఈ మూడు సంవత్సరాలు కాసేపు పక్కన పెడితే పొడిపించుకున్న కోడి కత్తి సీను గాని కూడా ఏమీ చేయలేదు తల్లిని తరిమేసి చెల్లిని గెంటేసి కనీసం బాబాయ్ చంపింది కూడా పట్టుకోలేని దిక్కుమాలినోడు ఈ కనీసం ఒక చిన్న గుంత కూడా రోడ్డు మీద పూడ్చలేని వెదవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు తెచ్చి చించుతా పొడుస్తా అంటే నమ్మే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉండండి మెడ్రాస్లో ఉండండి హైదరాబాద్లో బెంగళూరులో సప్త సముద్రాలు దాటి విదేశాల్లో ఉన్నా కూడా మంచి చేస్తే తెలుగోడు మంచివాడని అంటారు అన్యాయంగా అధర్మంగా ఉంటే తెలుగువాడు వాడు దుర్మార్గుడు అనే అంటారు సో న్యాయం వైపు ఉండి భావితరాలకి మీరు ఒక ఆదర్శంగా ఉంటారో లేక ముందు చెప్పినట్టు అన్యాయంగా ఉండి ఆంధ్ర వాళ్ళు మోసగాళ్ళు దొంగలు అని బీర్దుల్ని నెత్తినేసుకుంటారో మీ ఇష్టం మరొక్కసారి చెప్తున్నాను అంబేద్కర్ రాజ్ రాజ్యాంగం ఉన్నంత వరకు అటు పొద్దు ఇటు పొడిచిన మా బ్రో తాత ముత్తాతలు దిగొచ్చిన రాష్ట్రానికి రాజధాని అమరావతి మాత్రమే అమరావతి కోసం ఆంధ్రప్రదేశ్ కాదు కానే కాదు ఆంధ్రప్రదేశ్ కోసం అమరావతి ఇట్లు మీ స్వాతిరెడ్డి